ఈరోజు సరిగ్గా 4 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన కేవలం 11లో పెడితే 2019 అంటే 8 ఏళ్లలోనే రీసౌండింగ్ విక్టరీ 151 స్థానాలు గెలుచుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభంజనం లాగా అధికారంలోకి వచ్చిన విషయం అందరూ గుర్తుంటారు. ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. ఆ రోజు కోట్లాది ఆకాంక్షలతో ఆశలతో రాష్ట్ర ప్రజలు తన మీద ఉంచిన నమ్మకాన్ని గెలిచిన రోజు నుంచి ముందుగానే తయారు చేసుకున్న బ్లూ ప్రింట్ ప్రకారం ఏదైతే మేనిఫెస్టో రూపంలో ఎన్నికల్లో పెట్టి ప్రజల ముందుకు తీసుకొచ్చారు హామీలు, జగన్మోహన్ రెడ్డి గారు మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ 4 ఏళ్లలో 98.5% పైగా పూర్తిగా అమలు చేసి ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమేకమైన పార్టీ ఎలాగా ఉంటుందనేది నిరూపించడంతో పాటు దాని పనితీరు ఎట్లుంటుంది, అలాగే అలాంటి పార్టీ మీద ఆశలు పెట్టుకుంటే అవి ఎంత సక్రమంగా 100కు 100% అమలు చేసి చూపించగలుగుతారు, ప్రజాస్వామ్యం నిజమైన విజయం ఎట్లా సాధిస్తుంది, అలాంటి పార్టీ అధికారంలో ఉంటే ఆ పాలన ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ 4 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అది దేశానికి ఒక దిక్సూచిలాగా, అలాగే ఒక ప్రయోగశాలలో ఏదైనా జరిగితే మనం ఎట్లయితే చూస్తాము కరెక్ట్, ఇది ఇలాగా ఉంటే రిజల్ట్స్ ఇలాగా ఉంటాయి, ఇలా ఉంటే ప్రజల అభిమానం ఇలాగా ఉంటుంది, ఇది కదా అసలైన రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు, నాయకత్వానికి ఉండాల్సిన లక్షణాలు అని కూడా ఈ 4 ఏళ్లలో రుజువు చేశారు. ఈ 4 ఏళ్లలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఓ పక్క పాలన వికేంద్రీకరణ అయింది, ఎప్పుడైతే డోర్ స్టెప్ దగ్గరికి నిజమైన సెన్స్లో పాలన వచ్చిందో దాని ఫలితాలు కూడా అందరూ అనుభవిస్తున్నారు, ఆ ఫలితాలు ఆస్వాదిస్తున్నారు. అవినీతికి అతీతంగా పారదర్శకంగా మన ఇంట్లో మన సమస్యలు ప్రభుత్వం తెలుసుకొని హ్యాండ్ హోల్డింగ్ చేసి అక్కడ పెడుతుందనేది పేదల జీవితాల్లో వెలుగులు నింపడం అక్కడ అర్థమవుతుంది. డెవలప్మెంట్ ఇంకో పక్క, నిన్నటి మచిలీపట్నం పోర్టుది మన పనుల ప్రారంభం జరిపిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు వెళ్ళవు రావడానికి, అలాగే రియల్ డెవలప్మెంట్ కనిపించడానికి చోదక శక్తిగా పనిచేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే నాలుగు పోర్టుల డెవలప్మెంట్ ఈ 4 ఏళ్లలోనే టేకప్ చేయడం, అందులో నెక్స్ట్ ఇయర్ పోటీ రామాయపట్నం పనులు ప్రారంభం కూడా కావచ్చు, మిగిలినవి కూడా వచ్చే 2-3 ఏళ్లలో పూర్తి చేసుకుంటాం. అక్కడి నుంచి మనకున్న కోస్టల్ బేస్ రీత్యా కోస్ట్ లైన్ మనకు ఇంత ఉన్న కోస్ట్ లైన్ ఉన్న నేపథ్యంలో రియల్ డెవలప్మెంట్ ఎట్లా కనపడుతుంది అనేది ప్రపంచానికి సాక్షాత్కరించబడుతుంది. ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేవాళ్ళు, డెవలప్మెంట్ అంటే చిన్న ఫ్యాక్టరీలు 4-5 పెట్టడం కాదు, అవి ఎలాగో జరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఇస్తున్నాం, ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. అదొక పక్క ఉండగా ఒకేసారి రియల్ డ్రైవింగ్ దీన్ని చేయగలిగిన చోదక శక్తులు లాంటి పోర్ట్లను తీసుకురావడం అనేది పెద్ద సక్సెస్. ఫిషింగ్ హార్బర్స్, అలాగే 16 మెడికల్ కాలేజీలు, రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ కానీ, ఇవన్నీ ఎకానమీ బూస్ట్ చేయడానికి ఒక పక్క పేదరికం నుంచి వాళ్ళని పైకి తీసుకురావడం, ఇంకో పక్క స్టేట్ డెవలప్మెంట్కు చోదక శక్తిలాగా పనిచేసే వీటన్నిటినీ ఎంకరేజ్ చేయడం, అలాగే పాలనా వికేంద్రీకరణకు సంబంధించి జిల్లాల విభజన జరిగింది, రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ ద్వారా 3 రాజధానులు కోర్టులు ఇవి దాటుకొని వచ్చిన తర్వాత అది కూడా ఆచరణ లేకొస్తే ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కాబోతోంది అనడానికి బలమైన పునాది అయిపోయి స్ట్రక్చర్ కూడా లేస్తుంది అనేది ఈ 4 ఏళ్లలో కనపడుతుంది. సో దీన్ని షేర్ చేసుకుందామని అనుకున్నాం ఈ అభిప్రాయాన్ని మీ అందరితో. ఇది వచ్చే సంవత్సరంలో కూడా పూర్తి చేస్తే ఇప్పటికే 2 లక్షల గదిగలు 10,000 కోట్లు డీబీటీ ద్వారా మనం ఇచ్చాం.